స్వాగతం. అమరావతి డిజైన్ ఫెస్టివల్ ఇవాళ ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సీకే కన్వెన్షన్స్ హాల్ మంగళగిరి, ఇక్కడ ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా అమరావతి డిజైన్ ఫెస్టివల్ని నిర్వహిస్తోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్, ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ నిర్వహించే ఈ డిజైన్ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఏంటి, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక ఫెస్టివల్ను అమరావతిలో నిర్వహించడం విశేషం. ఈ ఫెస్టివల్కి సంబంధించిన మరిన్ని అంశాలను విశేషాలను మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి చాప్టర్ చైర్మన్ పవన్ సూర్యదేవరా. సో గుడ్ మార్నింగ్ పవన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో పవన్ గారు, ఫస్ట్ టైం ఇన్ ది సౌత్ ఇండియా అని చెప్తున్నారు, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఇటువంటి ఒక డిజైన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లే చెప్తున్నారు, ఏమిటి అసలు ఈ డిజైన్ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఏంటి, ఒక రిటైల్ పర్సన్, ఒక కామన్ మ్యాన్కి ఈ ఫెస్టివల్కి వస్తే ఎటువంటి అంశాలను తెలుసుకునే అవకాశం ఉంది? అమరావతి డిజైన్ ఫెస్టివల్ అనేది మేము దీన్ని డిజైన్ చేసింది, ఈ హోల్ ఈవెంట్ దిస్ ఈజ్ అ వన్ ఇయర్ ఈవెంట్ అండి. ఓకే, ఈ సంవత్సరం మొత్తం ఈ డిజైన్ ఫెస్టివల్ వారి యాక్టివిటీస్ ఉంటాయి. ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అండి. ఈవెంట్ ప్రత్యేకతలు ఏంటంటే దీంట్లో ఇది ఒక యునైటెడ్ ఈవెంట్స్ అండి. అంటే ఇట్స్ అన్ని అసోసియేషన్స్ ఆఫ్ డిజైన్, ఎనీబడీ రిలేటెడ్ టు బిల్డింగ్ ఇండస్ట్రీ, ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్, బిల్డర్స్, ట్రేడర్స్ అండ్ మెటీరియల్ సప్లయర్స్, వీరందరూ కలిసి మేమందరం మా ఆధ్వర్యంలో, అంటే ఐఐడి ఆధ్వర్యంలో ఈ మేము ఈవెంట్ చేయబోతున్నామండి. టోటల్గా అసలు ఈరోజు మనకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మన స్టేట్లోకి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే మనకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం ఉండాలి, వాళ్ళ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి లోకల్ ఆర్కిటెక్ట్స్, లోకల్ డిజైనర్స్ కావాలి, వాళ్ళకి తగ్గట్టు ఇక్కడ మెటీరియల్స్ మనం సప్లై చేయగలగాలి. ఈ కొత్త క్యాపిటల్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ న్యూ డెవలప్మెంట్ కానీ, దానికి సంబంధించి ఎంతవరకు అయితే డెవలప్మెంట్ జరుగుతుందో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మేము ఫాలో అవ్వాలని ఒకే రీజన్ మీద మేము దీన్ని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అండి. ఇది జస్ట్ ద బిగినింగ్ అండి. ఓకే, ఈ డిజైన్ ఫెస్టివల్ ఇంకోటి మెయిన్ కల్చర్ అండ్ ట్రేడ్, మన పాత కల్చర్ మనకు రైట్, మన కల్చర్ ఏదైతే ఉందో ఆ బుద్ధిజం అది ఎప్పటి నుంచో ఉన్నది, అది కాకుండా మన ఆంధ్రా కల్చర్, ఇవన్నీ కూడా వీటినన్నీ టుగెదర్ ఎంబెడెడ్ ఈ వీటిని మనం మన డిజైన్స్లోకి తీసుకొచ్చి చేద్దాం అనేది. ఓకే పవన్ గారు, పార్టిసిపేషన్లో రైట్ పవన్ గారు, ఇందులో వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్స్ సంస్థ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది అంటున్నారు, వాళ్ళే అమరావతి డిజైన్స్ని కూడా క్యాపిటల్ అమరావతి డిజైన్స్ కూడా అందిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. సో నార్మన్ ఫాస్టర్స్ నుంచి ఎటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ ఉండబోతోంది? నార్మన్ ఫాస్టర్స్ నెంబర్ 2 పెడ్రో అని ఎవరైతే మన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి మొత్తం డిజైన్స్ చేస్తున్నారో ఇక్కడ లోకల్ ఆర్కిటెక్ట్స్ అసోసియేట్ అయ్యి, వారు 3వ తారీఖున అంటే ఫిబ్రవరి 3న ఆఫ్టర్నూన్ 4:30కి మన ఇంతవరకు అసలు క్యాపిటల్ సిటీ ఇక్కడ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు ప్లాన్ చేశారు, ఈ రివర్ సైడ్ ఎందుకు ప్లాన్ చేశారు, ఇంత వారి నోట్లో నుంచే ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు లైవ్గా రావటం కానీ ఎప్పుడు బయట కూడా చెప్పడం కానీ జరగలేదు. ఇంతసేపు వాళ్ళు డిజైన్స్ చేసి పేపర్స్ మీద పెట్టినవి మొత్తం మనం చూస్తూ ఉన్నాము, మోడల్స్ పక్కంగా చూస్తూ ఉన్నాము, అసలు ఎందుకు చేశారు, సిఆర్డీఏ వాళ్ళతో కలిసి వాళ్ళు మాట్లాడబోతున్నారు, వీళ్ళ లోకల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో. ద మెయిన్ రీజన్స్ ఆఫ్ చూసింగ్ విజయవాడ ఆర్ అండ్ గుంటూరు, ఈ మధ్యలో కృష్ణారెవర్ అనుకొని ఎందుకు డెవలప్ చేశాము, అసలు టోటల్గా స్కేప్ ఎందుకు చేశాము, ఎంతెంత ఏరియా వాడుతున్నారు, ఎప్పుడుకి ఏదవుతుంది, ఎప్పుడు ఏ స్టార్ట్ అవుతుంది, వాటి రైజెస్ అంతా, ఏరియాస్ అంతా, ఆల్ దీస్ మైన్యూట్ డీటెయిల్స్ మొత్తం 1 అవర్ 4:30 నుంచి 5:30 వరకు సండే అంటే ఫిబ్రవరి 3వ తారీఖున వాళ్ళు మాట్లాడబోతున్నారండి. ఓకే పవన్ గారు, సమయభావంలో మరింత సేపు మీ విశ్లేషణ వివరాలు తెలుసుకోలేకపోతున్నాం, బట్ ఎనీవే రేపు మార్నింగ్ నుంచి TV5 ఎక్స్క్లూజివ్గా ఈ అమరావతి డిజైన్ ఫెస్టివల్పై ప్రత్యేక చర్చలు అలాగే ఇతర విశేషాలు అందించబోతోంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ పవన్ గారు.